ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం పనులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది. ప్రాజెక్టును పరిశీలించనుంది. 4 రోజుల పాటు వారు అక్కడే మకాం వేసి ప్రాజెక్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రాజెక్టు ఇతర పనుల పురోగతిపై అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది. నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ టీమ్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాపర్ డ్యాంలు, డయాఫ్రామ్ వాల్ని పరిశీలించనుంది. ఇవాళ, రేపు ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం, ECRF డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని, డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2, డయాఫ్రామ్ వాల్, గైడ్ బండ్, స్పిల్వే, స్పిల్ ఛానల్ని పరిశీలిస్తారు. సికిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్, పోలవరం నిర్మాణ పరిస్థితి చూస్తే ఏం చేస్తున్నావు కోడల అంటే ఉలగబోసుకొని ఎత్తుకుంటున్నాను అత్తయ్య అన్నట్లుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయాలి, ఎక్కడ నిర్మాణ లోపాలు ఉన్నాయి, ఎందుకు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, దాని నిర్మాణానికి మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఈ వృధా వ్యయం ఎంత జరిగింది అనే దాని అన్నింటి మీద కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. దీనికి సంబంధించి జాతీయ ప్రాజెక్టు అయినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిపుణుల బృందాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకుని వచ్చి ఆ నిపుణుల బృందం ద్వారా దీనికి సంబంధించినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడాను క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. అమెరికా, కెనడాకు చెందినటువంటి 4 నిపుణుల బృందము మరి కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు పరిశీలించనుంది. డేవిడ్ బి పాలు, రిచర్డ్ డొనెల్లీ, ఫ్రాంకో డి సీన్ హిచ్ బర్గర్ వీరు 4 కూడాను దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇంతవరకు చేసినటువంటి పనులు వాటిలో ఎక్కడ లోపాలు జరిగాయి అనే దాని మీద ప్రధానంగా వీళ్ళు దృష్టి పెట్టనున్నారు. అంతేకాకుండా డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించి డ్యామేజ్, గతంలో వరదలకు కొట్టుకుపోవడము వీటన్నిటి మీద కూడాను దృష్టి పెట్టనున్నారు. ఏది ముందు నిర్మించాల్సి ఉంటుంది, ఎందుకు ఎక్కడ పొరపాట్లు జరిగాయనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టాప్ టు బాటం మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడాను, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నింటినీ కూడాను పరిశీలించడం జరుగుతుంది. అంతేకాకుండా వాడిన మెటీరియల్, తర్వాత ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడము వీటన్నింటి మీద కూడా ప్రధానంగా వాళ్ళు చర్చించి ఒక నివేదికను తయారు చేయనున్నారు. అంతేకాకుండా అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాములకు సంబంధించిన నిర్మాణ పనులు అయితేనేమి వీటన్నింటిని కూడా పరిశీలిస్తూ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా దీనికి సంబంధించిన యొక్క ప్రణాళికబద్ధంగా ఎట్లా చేస్తే గనక దీనికి పూర్తవుతుంది అనే దాని మీద రిపోర్టు తయారు చేస్తారు. ఒక 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి ఆ తర్వాత వచ్చే నెల 4వ తేదీకి ఈ దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. విజయ చంద్రన్, నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించబోతుంది, అంటే ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మనం చూసాం కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయంటూ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి వార్తలు వచ్చాయి కదా, వీటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది? అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఈ నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించనుంది? ప్రస్తుతానికైతే నిపుణుల కమిటీని పిలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వము ఈ ఎక్కడైతే లోపాలు జరిగాయి, ప్రధానంగా డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడం, డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తీరా చూస్తే వరదలకు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయి పలు చోట్ల గండి పడింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఏ విధంగా వేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎక్కడ పొరపాట్లు జరిగాయి, కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమి, వీటన్నింటినీ వాళ్ళు విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. ఆ లోపాలన్నింటినీ ఈ ఇప్పుడు ఈ నిపుణుల బృందం సరిదిద్ది ఈ విధంగా ఆ నిర్మాణం చేసేటువంటి ఇబ్బందికర పరిస్థితులని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను వాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. 4 రోజులు కూడాను ఈ డ్యామ్ నిర్మాణం, అప్పర్ కాఫర్ డ్యాము, లోపల కాఫర్ డ్యాము, డయాఫ్రామ్ వాల్ నిర్మాణము వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు త్వరితగతిన పూర్తి చేయడానికి ఏ విధంగా ముందుకు ప్రణాళిక బద్ధంగా ఎలా వెళ్ళడాలి అనే దాని మీద, అంతేకాకుండా ఇప్పటికే చూస్తే కనుక దీనికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్లను మార్చడం అయితేనేమి, తర్వాత రివర్స్ ఇంజనీరింగ్, అంతకుముందు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు, తర్వాత జరిగిన ఆలస్యం కారణంగా పెరిగినటువంటి ఎస్టిమేట్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా
మన ఇంజనీరింగ్ అధికారులు దీనికి సంబంధించిన నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే మధ్యలో వీరికి వచ్చేటువంటి డౌట్స్ వీటన్నిటి కూడాను ఈ నిపుణుల బృందంతో చర్చించి క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అవసరమైతే మళ్ళీ నిపుణుల బృందాన్ని పిలిపించేసి వారి డైరెక్షన్ లో కూడా వారి ఆదేశాలు సూచనల మేరకు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. థాంక్యూ విజయచంద్రన్.